ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో జేఈఓ శ్రీనివాసరాజు తనిఖీలు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం. రేపు దీపావళి సంబరాలు, జోరుగా బాణాసంచ విక్రయాలు. తగిన జాగ్రత్తలతో కొండంత ఆనందం, సురక్షితంగా దీపావళి టపాసుల వినియోగం. తిరుపతి కపిలతీర్థంలో శివపార్వతుల కళ్యాణం, భక్తులకు ఆది దంపతుల అనుగ్రహం. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని డిసెంబర్ 18-19 తేదీల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో విచ్చేసే భక్తులకు కావలసిన ఏర్పాట్లకు శ్రీకారం చుట్టామని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు వెల్లడించారు. మంగళవారం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు, శ్రీవారి ఆలయం, ఆలయ మాడవీధుల్లో తిరుమల జేఈఓ వివిధ శాఖల అధికారులతో కలిసి వైకుంఠ ఏకాదశి ప్రాథమిక ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నారాయణగిరి ఉద్యానవనంలో 18,500 మంది భక్తులు వేచి ఉండే విధంగా షెడ్లను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే మాడవీధుల్లో 22,000 మంది భక్తులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలు అందజేస్తామన్నారు. ఓం నమో వెంకటేశాయ. డిసెంబర్ 18వ తారీఖు నాడు, 19వ తారీఖు నాడు వస్తున్నటువంటి అత్యంత ప్రాశస్త్యమైనటువంటిది, అదేవిధంగా గొప్ప భక్తుల ఆదరణ పొందినటువంటి వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేస్తున్న ఏర్పాట్లకు నాంది పలకడం జరుగుతున్నది. గత సంవత్సరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది వాళ్ళు మనం ఏర్పాటు చేసినటువంటి షెడ్లలోనూ, అదేవిధంగా ఆ షెడ్లలో వారు వేచి ఉండేటప్పుడు అన్నపానీయాల వితరణ జరగడానికి కానీ, అదేవిధంగా వారికి టాయిలెట్ సౌకర్యాలు కానీ కల్పించడం మీదనే ప్రధానంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. గత సంవత్సరం యొక్క అనుభవాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఎక్కడ కూడా భక్తులు చలికి వారు ఇబ్బంది పడకుండా తగిన బందోబస్తు కూడా చేయడం జరుగుతున్నది. మనం 18వ తారీఖు నాడు ఉదయం దర్శనం మొదలైన వెంటనే ఏ విధంగా ఈ యొక్క సామాన్య భక్తులను కూడా సర్వదర్శనానికి వచ్చేటటువంటి అత్యంత వ్యయ ప్రయాసలు కోర్చి వచ్చేటువంటి వేలాది మంది భక్తులను ఎంత క్రమ పద్ధతిలో పంపించాలన్న దాని మీద కూడా చాలా సూక్ష్మంగా ఇప్పుడు విశ్లేషించుకోవడం జరిగింది. తప్పకుండా భగవత్ అనుగ్రహంతో గత సంవత్సరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గొప్ప ఏర్పాట్లతో ఏ విధంగా అయితే ఈ మధ్య జరిగిన బ్రహ్మోత్సవాలలో మాడవీధులలో ఎక్కడి కూడా ఏ భక్తుడికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా టాయిలెట్ల నిర్మాణాలు అయితేనేమి, వాటి నిర్వహణలు అయితేనేమి, అన్నపానీయాల వితరణలు అయితేనేమి, ఎలా చక్కని ఫలితాలు సాధించాము. తప్పకుండా ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన నిర్వహణలో కూడా గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి సూచనల మేరకు ప్రతి ప్రాంతానికి కూడా కొంతమంది భక్తులకు, ఒక 500 మంది భక్తులకు ఒక టీటీడీ ఉద్యోగి బాధ్యత వహించే విధంగా ఆ టీటీడీ ఉద్యోగి మన అన్నపానీయాల వితరణ కానీ టాయిలెట్ సౌకర్యాల నిర్వహణలో కానీ అన్నిటిలో కూడా ఎక్కడ లోపాలు లేని విధంగా అన్ని వారు సూపర్వైజ్ చేసేటట్లు ఈ యొక్క బృహత్ ప్రణాళికను రచించడం జరుగుతుంది. అంగవైకల్యాన్ని సరిచేయడంలోనే కాదు, మానవత్వాన్ని మతాబులా వెలిగించడంలోనూ టీటీడీ ప్రతిష్టను ఇనుమడింపచేస్తోంది. పోలియో సోకిన వారు, ప్రమాదాల్లో కాళ్ళు చేతులు పోయిన వారు ఇక్కడ ఎంతోమంది చికిత్స పొందుతుంటారు. వారంతా స్ట్రెచ్చర్కో చక్రాల కుర్చీకో పరిమితం అవుతుంటారు, లేదంటే అమ్మఒడిని అతుక్కుపోయి జాలిగా చూస్తుంటారు. దీపావళి పండుగ వేళ వారి మోములోనూ ఆనందాన్ని నింపడానికి బయట వెలిగే చిచ్చుబుడ్డి కాంతులు వారి వదనాల్లోనూ ప్రతిఫలించడానికి బోర్డు డైరెక్టర్ డాక్టర్ జగదీష్ గత 16 సంవత్సరాలుగా దీపావళి పండుగను బోర్డు ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం బోర్డు ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయించుకుని చికిత్స పొందుతున్న వారందరినీ, ముఖ్యంగా పిల్లలందరినీ బోర్డు ఎదురుగా ఉన్న మైదాన ప్రాంతంలోకి తీసుకొచ్చారు. ప్రాంగణంలోని చెట్లను విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ రవిప్రసాద్ హాజరయ్యారు. రవిప్రసాద్తో కలిసి డాక్టర్ జగదీష్ దీపావళి పండుగను పేషెంట్లతో ఘనంగా జరిపారు. వారితో టపాసులు కాల్పించారు. ఈ పండుగ బర్డ్ పేషెంట్లకు ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగించింది. ఈ సందర్భంగా బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ మీడియాతో మాట్లాడారు. అంగవైకల్యంతో బాధపడే పిల్లలతో పాటు మన రాష్ట్రంలో
ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్తో బాధపడే పేషెంట్లందరికీ కూడా అన్ని వసతులతో 400 పడకల ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆర్థోపెడిక్ సంస్థను నిర్వహించడం జరుగుతోంది. చాలా పండుగలు అనేది వస్తూ ఉంటుంది. దీపావళి పండుగ అనేది మనకందరికీ తెలిసిన విషయమే. ఇది పిల్లల పండుగ. ఇక్కడికి చాలా దూరం నుంచి, ముఖ్యంగా బీహార్ నుంచి కానివ్వండి, జార్ఖండ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, అలాగే ఇటు రాజస్థాన్, ఇక్కడ వివిధ ప్రాంతాలతో పాటు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా చాలామంది పేషెంట్స్ ఇక్కడ ఉండటం, గత 16 సంవత్సరాల నుంచి ఈ పండుగను మేము డాక్టర్లు అయితేనేంటి, డాక్టర్ ఫ్యామిలీస్తు, అలాగే స్టాఫ్ నర్సెస్ అందరూ కూడా పేషెంట్స్తో మమేకమై వారిలో పండుగ వాతావరణం సృష్టించడమే కాకుండా తరతమ భేదాలు లేకుండా అందరూ కలిసి ఈ పండుగ చేసుకోవటం జరుగుతోంది. దేశవ్యాప్తంగా దీపావళి సందడి ప్రారంభమైంది. బాణాసంచా కొనుగోలు చేసే వారితో పలు దుకాణాలు కలకల్లాడుతున్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో బాణాసంచా విక్రయానికి ప్రత్యేక ప్రదేశాలు ఎంపిక చేశారు. దీంతో ప్రజలు ఆయా నిర్ణీత ప్రాంతాల్లో బాణాసంచాను కొనుగోలు చేస్తున్నారు. దీపావళి ఆనందాల పండుగ. దీపావళి వస్తోందంటే పిల్లలకే కాదు పెద్దలకు సంబరమే. అమావాస్య చీకట్లను పారద్రోలుతూ వెలిగే మతాబులంటే ఎవరికిష్టం ఉండదు? వెలుగులను పంచే ఈ పండుగ కోసం దేశం మొత్తం సిద్ధమైంది. ఎక్కడ చూసినా టపాసులు కొనుగోలు చేసేవారితో సందడిగా కనిపిస్తోంది. ఈ ఏడాది బాణాసంచా విక్రయాలు జోరుగానే సాగుతున్నాయి. తిరుమలేశుని పాదపీఠమైన తిరుపతిలో దీపావళి టపాసుల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. తిరుపతిలోని ఇందిరా మైదానం, నెహ్రూ మైదానాలలో ప్రభుత్వం అనుమతించిన లైసెన్స్దారులు మాత్రమే టపాసులు విక్రయిస్తున్నారు. దీంతో ఈ షాపుల వద్ద ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. నీటి తొట్టెలు, ఇసుక నింపిన బకెట్లు సిద్ధంగా ఉంచారు. అలాగే టపాసులు ఎలా కాల్చాలనే విషయంపై కూడా తగిన సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. దీపావళి పండుగను ఘనంగా చేసుకోవడంలో భాగంగా ప్రజలు కూడా భారీగానే తరలివచ్చి టపాసుల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా దీపావళి ప్రాధాన్యాన్ని తెలిపే ప్రమిదలు విరివిగా మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిల్లో వివిధ రకాల ఆకృతులున్న ప్రమిదలను మహిళలు కొనుగోలు చేస్తున్నారు. దీపాలను వెలిగించి మహాలక్ష్మికి స్వాగతం పలకడానికి దీపం ఉన్నచోటే లక్ష్మీదేవి ఉంటుందనే నమ్మకంతో దీపావళి నాడు ప్రమిదలు వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. దీంతో దీపలక్ష్మిని పూజించేందుకు ప్రమిదలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఇక దీపావళి నాడు లక్ష్మీ పూజ కోసం వివిధ ద్రవ్యాలు కొనుగోలు చేసే వారితో తిరుపతి మార్కెట్ రద్దీగా కనిపిస్తోంది. ముఖ్యంగా మామిడాకులు, అరటిబోదెలు, గుమ్మడికాయలు రాసులుగా పోసి విక్రయిస్తున్నారు. అలాగే బొరుగులు, శనగపప్పులు కూడా ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. మరోపక్క ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా తిరుపతి అగ్నిమాపక దళం కూడా సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన అగ్నిమాపక సేవల శాఖాధికారులు తెలియజేశారు. తిరుపతిలో ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా దివ్య ప్రబంధ గోష్ఠి ఘనంగా జరిగింది. ఈ మేరకు గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రుక్మిణీ సత్యభామ సమేత నవనీత కృష్ణుడిని, తిరుమల నంబి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. పెద్దజీయంగారు, చిన్నజీయంగార్ల ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. తదుపరి స్వామివారికి మంగళ నీరాజనాలు పలికి తీర్థప్రసాద వినియోగం చేశారు. అలాగే గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలో కొలువు తీరిన మనవాళ్ల మహాముని సన్నిధిలోనూ మనవాళ్ల మహాముని తిరునక్షత్రోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జియంగార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ గోష్ఠి ఘనంగా జరిగింది. అనంతరం స్వామివారికి ప్రసాద నివేదన జరిగింది. దీపావళి వెలుగుల పండుగ. చిన్న పెద్ద అందరూ ఎంతో ఉత్సాహంగా టపాసులు కాల్చి ఆనందించే పండుగ. అయితే పిల్లలు టపాసులు కాల్చే విషయంలో పెద్దలు ఎంత చెప్పినా వినకుండా కొన్ని సాహసాలకు దిగుతుంటారు. ఆనందం విషాదం కాకూడదు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుని ఈ పండుగను జరుపుకుందాం. మరి పండుగ నాడు టపాసులు ఎలా కాల్చాలో, ఎలా కాల్చకూడదో ఒకసారి తెలుసుకుందాం. తగిన జాగ్రత్తలతో ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుందాం. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి అని ఒక కవి జీవిత పరమార్థాన్ని దీపావళితో పోల్చి ఎంతో హృద్యంగా చెప్పాడు. నిజమే, చీకటి నుంచి వెలుగులకు తీసుకువెళ్లే దీపావళి పండుగ అంటే అందరికీ ఇష్టమే. అందుకు పెద్ద చిన్న అనే తారతమ్యాలు లేకుండా దీపావళి టపాసులు కాల్చడానికి ఇష్టపడుతూ ఉంటారు. సాధారణ టపాసుల నుంచి శక్తివంతమైన బాంబుల వరకు కాల్చేందుకు ఉత్సాహం చూపుతూ ఉంటారు. అయితే ఏదైనా పరిమితికి లోబడి జరుపుకుంటే ఎటువంటి సమస్యలు రావు. టపాసులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పండుగ ఆనందం రెట్టింపవుతుంది. పండుగ నాడు టపాసులు కాల్చేటప్పుడు ఎలా మెలగాలో తెలుసుకుందాం.
ఇలా చేయండి. పెద్దవాళ్ల పర్యవేక్షణలోనే పిల్లలు టపాసులు కాల్చాలి. టపాసులు కాల్చేటప్పుడు ఎప్పుడూ నీటితో నిండిన బకెట్ను దగ్గర ఉంచుకోవాలి. గాలిలో పేలే టపాకాయలు మైదాన ప్రాంతాల్లోనే కాల్చాలి. కొవ్వొత్తిని కానీ అగరబత్తిని కానీ టపాకాయలు కాల్చేందుకు వినియోగించాలి. టపాకాయల మీద రాసి ఉన్న జాగ్రత్తలన్నింటినీ ఖచ్చితంగా పాటించాలి. టపాకాయలు లైసెన్స్ కలిగిన వ్యాపారుల వద్దే కొనుగోలు చేయాలి. ఇక ఇలా చేయకండి. టపాకాయలను చేతితో పట్టుకుని కాల్చకండి. టపాకాయలను భూమి మీద ఉంచి కాల్చి సురక్షిత ప్రదేశానికి వెళ్ళాలి. పనిచేయని టపాకాయలను వెలిగించడానికి ప్రయత్నించకండి. ఇంటి లోపల టపాకాయలను కాల్చకండి. జనసంచారం ఉండే ప్రదేశంలో టపాకాయలు కాల్చకండి. ఆరిపోయిన టపాకాయలను తిరిగి వెలిగించే ప్రయత్నం చేయకండి. గాలిలో పేలే టపాకాయలను విద్యుత్ తీగల వద్ద, డాబాల కింద, చెట్ల కింద, ఇంటిలో కాల్చకండి. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే 101కి కాల్ చేయండి. కామాక్షి కపిలేశ్వరుల కళ్యాణోత్సవంతో కపిలతీర్థం మెరిసింది. శేషాచల పర్వతం మూలన వెలసిన ఈ గుహాలయంలో ప్రతి నెల మాస శివరాత్రికి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం జరపడం సంప్రదాయం. ఈ మేరకు ఆది దంపతులను ఆలయ కళ్యాణోత్సవ మండపంలో ఆశీనులను చేసి అర్చక స్వాములు సర్వాభరణ భూషితంగా అలంకరించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వివిధ వైదిక ప్రక్రియలను పూర్తి చేసి శైవాగమోక్తంగా కళ్యాణోత్సవాన్ని జరిపారు. భక్తులు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని కనులరాగాంచి తరించారు. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మంగళవారం కొయిలాళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో ఈ నెల 7వ తేదీన దీపావళి ఆస్థానాన్ని పురస్కరించుకుని ఈ కొయిలాళ్వార్ తిరుమంజనాన్ని అధికారులు, అర్చక స్వాములు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని నీటితో శుభ్రపరిచారు. పూజా సామాగ్రిని శుభ్రపరిచి గర్భాలయంలోని గోడలకు పలు రకాల పరిమళ ద్రవ్యాలతో తయారు చేసిన లేపనాన్ని పూశారు. అనంతరం అధికారులు ధ్వజస్తంభం, బలిపీఠంని శుభ్రం చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ పద్మావతి నగర్లోని స్కందగిరి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తర్వాత స్వామి అమ్మవార్లను గజమాలలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపారు. నక్షత్ర, కుంభహారతులు సమర్పించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే కవాడిగూడలోని సంకట విమోచన హనుమాన్ ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపారు. పలు రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. విశేష అలంకరణ జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అభయహస్తంతో దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకుని సేవించారు. గుంటూరులోని ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. స్వామివారిని పుష్పమాలికలు, తులసి దళాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే కంచికామకోటి పీఠపాలిత హరిహర దత్త క్షేత్రంలో శ్రీరామసమేత సత్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. తర్వాత కర్పూర హారతులు సమర్పించారు. ప్రత్యేకంగా దర్శనమిచ్చిన శ్రీరామసహిత సత్యనారాయణ స్వామివారిని భక్తులు దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో నరక చతుర్దశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గోపీజన వల్లభ మందిరంలో స్వామివార్లకు పంచామృతాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ రాధాకృష్ణుల మూలమూర్తులకు పవిత్ర జలాలతో అభిషేకం జరిపారు. పుష్పమాలలు, తులసి దళాలతో చక్కగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు.
భక్తులు స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ సంజీవరాయ స్వామి దేవస్థానంలో ఆంజనేయునికి విశేష అభిషేకం జరిగింది. వేకోజామునే స్వామివారిని పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత వివిధ రకాల పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని కనులారా దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా వెంకటగిరిలోని శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్పూర హారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే పట్టణంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిపారు. మంగళవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అభయప్రదానం పొందారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో శోభిల్లాయి. మంగళవారాన్ని పురస్కరించుకుని అంజనీయసుతునికి విశేష పూజలు జరిపారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీరామ భక్తాంజనేయ స్వామి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. స్వామివారిని పుష్పమాలలు, సింధూరంతో చక్కగా అలంకరించి ఆకు పూజలు జరిపారు. భక్తులు ఆంజనేయుని దర్శించుకుని ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. నిజామాబాద్ లోని శ్రీ లక్ష్మీ గణపతి పవనపుత్ర ఆలయం ప్రత్యేక పూజలతో శోభిల్లింది. ఆశ్వేజమాసం నరక చతుర్దశిని పురస్కరించుకుని ఆంజనేయునికి సింధూరం సమర్పించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. స్వామివారికి ఆకుపూజ, బిల్వార్చనలు జరిపి హారతులు సమర్పించారు. ఆలయ ప్రాంగణంలోని వినాయక స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖపట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం రామనామ స్మరణలతో మారుమ్రోగింది. ఆశ్వేజమాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అంజనీయస్తుతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిమ్మకాయల దండలు సమర్పించి తమలపాకులు, పుష్పాలతో అర్చించారు. భక్తులు ఆంజనేయుని దర్శించుకుని అభయప్రదానం పొందారు. సాగర్ తీరం విశాఖపట్నం చినముషిడివాడ శ్రీ శారదాపీఠంలో అతిరుద్ర లక్ష చండీయాగం 4వ రోజుకు చేరింది. సుమారు 300 మంది ఋత్వికులు 25 హోమగుండాల్లో అగ్ని ప్రతిష్ఠ చేసి వేదమంత్రాలతో అతిరుద్ర లక్ష చండీయాగాన్ని నిర్వహిస్తున్నారు. లోకక్షేమం కోసం ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామిజీ ఈ యాగానికి నేతృత్వం వహిస్తున్నారు. వేదఘోషతో యాగశాల ప్రతిధ్వనిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ శివాలయాలు భక్తజనంతో శోభిల్లాయి. స్వామివారికి జరిగిన అభిషేకాలను తిలకించిన భక్తజనం పరవశించారు. చెంబునీటికి పరవశించే శివయ్యను పాలతోనూ అభిషేకం చేశారు. ఆ భోలాశంకరుడికి కర్పూర నీరాజనాలు సమర్పించి ప్రణమిల్లారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడికి ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక అర్చనలు జరిగాయి. దక్షిణ జిల్లా కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాళహస్తిలో వాయులింగేశ్వరుడి సన్నిధిలో ధూపదీప నివేదన ప్రత్యేకంగా జరిగింది. జ్ఞానప్రసూనంబ సమేత స్వామివారిని అలంకార మండపం వద్ద ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం చిన్ననంది వాహనంపై స్వామి అమ్మవారును ఆశీర్వదనం చేసి ఆలయ ప్రాంగణంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. భక్తులు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని తరించారు. ఇక కడప గడ్డి బజార్లో వెలసిన శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో శివ ప్రదోష పూజలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా గణపతి పూజ, ఈశ్వరుడికి, నందీశ్వరుడికి ఏకకాలంలో రుద్రాభిషేకం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, భస్మోదకం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశాక సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి వివిధ స్తోత్రాలను పారాయణం చేసి స్వామివారికి నవవిధ హారతులు, మంత్రపుష్పాన్ని సమర్పించారు. భక్తులు కైలాసనాథుణ్ణి కనులారా దర్శించి ధన్యులయ్యారు. అలాగే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కోటలో వెలసిన అతి పురాతన శివపార్వతుల ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. తదుపరి కుంకుమార్చనలు చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు శివనామస్మరణతో గౌరీపతిని సేవించారు. చిత్తూరు గిరింపేటలో శ్రీ శివగామి సుందర సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోష పూజలు వైభవంగా జరిగాయి. పాలు, పెరుగు, తేనె, పసుపు చందనాలతో, పంచామృతాలతోనూ శంఖాభిషేకాన్ని నిర్వహించారు. ఆపై గరిక, జిల్లేడు, తమల, బిల్వదళాలతో స్వామి అమ్మవార్లను అలంకరించి నందిపై కొలువు తీర్చారు. అంతరాలయ ప్రదక్షిణ పూర్తైన తరువాత పంచ, కుంభ, కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయంలో నేతి దీపాలు వెలిగించి స్వామివారిని సేవించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళా నీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమల నాదనీరాజన వేదికపై మంగళవారం సాయంత్రం నాదస్వర కచేరీని స్వామివారికి నీరాజనంగా సమర్పించింది విజయవాడకు చెందిన ఎన్ రామారావు బృందం. వీణులు విందుగా సాగిన ఈ కచేరీ శ్రీవారి భక్తులను అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 64,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టి మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.